Hi guys, this is Patan and Miru from Telugu Tech to YouTube channel. Guys, in this video, we will apply State Bank of India credit cards. Friends, SBI manaku basic level leda entry level credit cards ni provide aithe chestundi. Manaku premium lanti credit cards kavalante manamu access kavachu ledante HDFC, so ilanti banks aithe labhisthe efforts. But SBI lo matramu chara normal people ki matrame ikkada mind lo pettukoni credit cards bill chesaranamata. So na opinion prakaram SBI ka simply click kavachu, simply save kavachu. ఇంకొంచెం బెస్ట్ అంటే ఎస్బీఐ యొక్క క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో చాలా ఈజీగా మనకి అప్రూవల్ లభిస్తాయి. సో ఈ వీడియోలో మనం ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్స్కి అప్లై ఎలా చేసుకోవాలనేది, అది కూడా మీ ఇంట్లోకి వచ్చిన మీ మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను శాంపుల్ కోసం ఎస్బీఐ యొక్క సింప్లీ క్లిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్, వేరియంట్ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మీకు నచ్చిన వేరియంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎస్బీఐకి సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు నేను సెలెక్ట్ చేయడానికి ముందు దాని యొక్క చిన్న ఫీచర్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఓవరాల్గా అప్లై ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీ వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు. మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే మీ యొక్క శాలరీ స్లిప్స్, బిజినెస్ పర్సన్ అయినట్టయితే ఐటీఆర్ కాపీ ఉన్నట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీరు ఇంట్లో కూర్చొని అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ఆలస్యించకుండా ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్స్కి అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి ముందు మీ అందరితో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నట్టు నేను సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం ఎస్బీఐ యొక్క సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు యొక్క సింపుల్ ఇన్ఫర్మేషన్ గమనించామంటే ఇక్కడ మనకి యాన్యువల్ ఫీ ప్లస్ జాయినింగ్ ఫీ 499 ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉంటాయన్నమాట. మరి ఈ యాన్యువల్ ఫీని మళ్ళీ మనం వేవ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. 2 lakhs కనుక మరి పర్ ఇయర్ మీరు ఖర్చు చేస్తారంటే ఇది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక మీరు యాన్యువల్ ఫీ ఎప్పుడైతే అంటే జాయినింగ్ ఫీ ఎప్పుడైతే 499 ప్లస్ ట్యాక్సెస్ కడతారో ఆటోమేటిక్గా మీకు అమెజాన్ వోచర్ వర్త్ ఆఫ్ 500 rupees వచ్చేస్తుంది. చెప్పాలంటే కార్డు ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసామంటే ఇక్కడ మనకి షాపింగ్ రివార్డ్స్ సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో షాపింగ్ రివార్డ్స్ ఎలా ఉంటాయి, 10 times రివార్డ్ పాయింట్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో రివార్డ్స్ పాయింట్స్ని మళ్ళీ మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఒక రివార్డ్ పాయింట్ అనేది మనకి 0.25 paisa సమానం ఫ్రెండ్స్. సో 4 రివార్డ్ పాయింట్లు కలిపితే 1 rupee మనకి వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మళ్ళీ మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకున్నట్టయితే అది కూడా కొన్ని టైఅప్ బ్రాండ్స్తో, అవేంటంటే ఈ అపోలో 247, తర్వాత వచ్చి బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఈజీ డైనరు, లెన్స్ కార్టు, నెట్మేట్స్, అలాగే అమెజాన్. సో వీటిలో కనుక మీరు షాపింగ్ చేస్తారంటే 10 times రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. కానీ జనవరి 23 నుంచి అంటే రీసెంట్ ఇయర్ జాయినింగ్ నుంచి మనకు అమెజాన్లో 10 times రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. అది కూడా 5 times రివార్డ్ పాయింట్స్కే మనకు రిడ్యూస్ చేస్తారు. ఇక రిమైనింగ్ ఆన్లైన్ షాపింగ్ చేసినట్టయితే 5 times రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక దాంతోపాటు మీరు ఆఫ్లైన్లో కనుక రివార్డ్స్ పాయింట్స్ అంటే ఆఫ్లైన్ కనుక 100 rupees స్పెండ్ చేస్తారంటే ఒక్కొక్క 100 rupeeకి ఒక రివార్డ్ పాయింట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఆన్లైన్ ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారో వాళ్ళకు బెస్ట్ క్రెడిట్ కార్డ్ చెప్పుకోవచ్చు. ఇక వాటితో పాటు మైల్ స్టోన్ రివార్డ్స్ అయితే ఉంటాయి. అదేంటంటే ఇక్కడ 1 lakh కనుక మీరు పర్ ఇయర్లో ఖర్చు చేసినట్టయితే 2000 rupees వర్త్ ఉన్నటువంటి మీకు ఈ వోచర్, అది కూడా క్లియర్ ట్రిప్కు సంబంధించిన ఈ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. మీరు సంవత్సరంలో 2 lakhs కనుక ఖర్చు చేస్తారంటే మీకు యాన్యువల్ ఫీ మాఫీ అయిపోతుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు 4000 rupees వర్త్ ఉన్నటువంటి క్లియర్ ట్రిప్ యొక్క ఈ వోచర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో క్లియర్ ట్రిప్ యొక్క ఈ వోచర్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే క్లియర్ ట్రిప్ వెబ్సైట్లో మనం హోటల్స్ కావచ్చు, లేదంటే మనం ట్రావెల్ సంబంధించి ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళకు ఈ వోచర్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ రివార్డ్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్యూయల్ మనకు సర్చార్జ్ వేవర్ 1% ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆబ్వియస్గా అన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి ఆఫర్ అనమాట. ఇక యాన్యువల్ ఫీ రివార్డ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం. సో ఇవి ఫ్రెండ్స్ సింపుల్ క్లిక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి సింపుల్గా దానికి బెనిఫిట్స్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఆన్లైన్ వాళ్ళకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆఫ్లైన్లో మీరు ఎవరైనా ఏమైనా అంటే రీటైల్ మార్కెట్లో కావచ్చు, స్టోర్స్లో కావచ్చు, గ్రాసరీస్ ఎక్కువ మీరు స్పెండ్ చేస్తుంటారు, అటువంటి వాళ్ళకి ఎస్బీఐ యొక్క సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా మీకు అద్భుతంగా ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ అయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో ఏ క్రెడిట్ కార్డ్ అయినా ప్రాసెస్ ఒకటే ఉంటుంది. ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. గైస్, ముందుగా డిస్క్రిప్షన్లో మీ లింక్ అయితే ఇచ్చాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి వెబ్సైట్ అనమాట అది. సో అక్కడ వెళ్ళి మీరు వేరేనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శాంపుల్ కోసం ఎస్బీఐ సింప్లీ క్లిక్ సెలెక్ట్ చేస్తాను. మీరు కావాలంటే ఎస్బీఐ సింప్లీ సేవ్, ఎస్బీఐ క్యాష్ బ్యాక్, ఎస్బీఐ బీపీసీఎల్, ఎస్బీఐ ఎలైట్ కార్డు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ పేరు, తర్వాత వచ్చి ఫుల్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేము, రెసిడెన్స్ సిటీ, తర్వాత ఈమెయిల్ అడ్రస్, రెసిడెన్స్ సిటీ యొక్క పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయమంటుంది. మీ ఫుల్ నేమ్ ఇవన్నీ కూడా పాన్ కార్డులో ఉన్న విధంగా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చి ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, లేదంటే బిజినెస్ పర్సనా, రిటైర్డ్ ఎంప్లాయీనా, సో ఇవన్నీ అడుగుతుంది అనమాట. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంపెనీ నేమ్ అడుగుతుంది. మీరు కనుక జాబ్ చేస్తున్నట్టయితే
మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారో దాని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే మీ యొక్క షాప్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క పేరు డీటెయిల్స్ అని ఇక్కడ ఎంటర్ చేసి దాని యొక్క యాన్యువల్ ఇన్కమ్ తర్వాత డెసిగ్నేషన్, అంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే ఓనర్ అని రాయండి. లేదు శాలరీ పర్సన్ అయినట్టయితే మీరు ఆ కంపెనీలో ఏ వర్క్ చేస్తున్నారో ఆ రోల్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా పిన్ కోడ్ అనేది మీ యొక్క బిజినెస్ పిన్ కోడ్ కావచ్చు, లేదంటే మీరు జాబ్ చేస్తున్నటువంటి ఏరియా పిన్ కోడ్ కానీ ఎంటర్ చేసేయండి. ఇక దాని తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, దాంతోపాటు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ యాస్టీస్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి కరెంట్ రెసిడెన్స్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఇందులో మీరు పర్మనెంట్ అడ్రస్ కానీ తర్వాత వచ్చి ఈ రెసిడెన్స్ అడ్రస్ కానీ రెండు ఒకటే ఉన్నాయనుకోండి. సో రెండు ఒకటే అడ్రస్ ఎంటర్ చేసి ఉంటుంది అనమాట. సో మొత్తం ఓవరాల్గా హౌస్ నెంబరు, తర్వాత అడ్రస్, లొకాలిటీ, నేషనాలిటీ ఇవన్నీ కూడా యాస్టీస్గా ఎంటర్ చేసి చెక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ అప్లికేషన్ అయితే మన నెంబర్ వచ్చేసింది. సో ఈ అప్లికేషన్ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, ఒక చోట రాసి పెట్టుకోండి. మరి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఎస్బీఐ కార్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లోడ్ డాక్యుమెంట్స్ యొక్క సైట్కి లింక్ వెళ్ళామంటే, సో ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. సో అప్లికేషన్ నెంబర్ మీకు ఆల్రెడీ వచ్చింది కదా, అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసామంటే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి ఉంటుంది. వచ్చిన ఓటీపీని యాస్టీస్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ రెండు రకాలుగా అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకటిది స్కాన్ అండ్ అప్లోడ్ అనమాట. మీరు మీ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ బ్యాంక్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే డైరెక్ట్గా బ్యాంక్లో లాగిన్ చేసుకుని యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతారు అనమాట. సో ఆ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ది స్కాన్ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ 2 మంత్స్ శాలరీ స్లిప్పు, తర్వాత 1 ఇయర్ ఐటీఆర్ లేదంటే ప్లస్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు, అలాగే 2 మంత్స్ శాలరీ స్లిప్పు ప్లస్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, తర్వాత 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా డిపెండ్స్ అనమాట. మీరు శాలరీడ్ పర్సన్ అయినట్టయితే మీకు శాలరీ స్లిప్ అవసరమవుతుంది, దాని తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అవసరమవుతాయి. అదే మీరు బిజినెస్ పర్సన్ అనుకోండి, అప్పుడు మీకు ఐటీఆర్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీ ఒక్కొక్క కేటగిరీని బట్టి అంటే మీ పర్సన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక సెకండ్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తారనుకోండి అంటే మీరు బ్యాంక్ ద్వారా అప్లోడ్ చేయాలనుకున్న డాక్యుమెంట్స్, ఇక్కడ మీకు ఫస్ట్ బ్యాంక్ అయితే అడుగుతుంది. సో మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి లాగిన్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనకి ఒక అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయమని అడుగుతుంది, అంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏజెంటు మీరు ఇచ్చినటువంటి అడ్రస్కు ఫిజికల్గా వస్తారనమాట. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ డోంట్ వరీ, అక్కడ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఒరిజినలా కాదా అని చెప్పి చెక్ చేసుకొని పోతారు. అలాగే మీరు ఇచ్చినటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని పోతారనమాట. మీరు రెసిడెన్షియల్గా ఉన్నారా లేదా పర్సన్ అని చెప్పి వచ్చి చూస్తారనమాట. పెద్ద మనం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు, సింపుల్గా వెరిఫికేషన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పికెట్ డేటు, టైము, స్లాటు, లొకేషన్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ మీరు చెప్పాలంటే ఆఫీస్ అడ్రస్ ఇచ్చేసినట్టయితే చాలా ఈజీగా వెరిఫికేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మీరు కంపెనీ పనిచేస్తున్న కంపెనీ చూసుకుని వాళ్ళు సింపుల్గా మీతో మాట్లాడుకుని వెళ్ళిపోతారు అనమాట, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకునేసి. సో ఇదంతా అయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే ఇక దాని తర్వాత మీకు యాడ్ ఆన్ కార్డ్ కావాలని అడుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఈ కార్డులోనే మళ్ళీ మీరు స్ప్లిట్ చేసుకోవాలి మీ యొక్క లిమిట్ అనుకున్నట్టయితే యాడ్ ఆన్ కార్డ్ తీసుకోవచ్చు. కావాలనుకున్నట్టు ఎస్ మీద క్లిక్ చేసి ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వారి యొక్క డీటెయిల్స్. లేదనుకున్నట్టే సింపుల్గా స్కిప్ యాడ్ ఆన్ మీద క్లిక్ చేసేయండి. దాని తర్వాత మనకి కొన్ని బెనిఫిట్స్ తలవేస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ మనకి ఫ్యామిలీ హెల్త్ ఫ్లోటర్ పాలసీ అని ఒకటి ఉంటుంది. ఇక దాని తర్వాత సెకండ్ది కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అదేంటంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ, ఒక 10 లాక్స్ వరకు కవర్ చేస్తారనమాట. ఇవన్నీ కావాలనుకున్నట్టయితే క్రెడిట్ కార్డ్తో పాటు మీరు ఇన్సూరెన్స్ కోసం కొంత డబ్బు పే చేయాల్సి వస్తుంది. మనకు వద్దు ఇవన్నీ అవసరం లేదనుకున్నట్టయితే సింపుల్గా స్కిప్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లోనే ఏ ఎస్బీఐ కార్డుకైనా సరే సింపుల్గా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మీకు 4 to 5 డేస్ లోపల మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలామందికి ఏం చేస్తారంటే వీడియో కేవీసీ ద్వారా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇదంతా అయినటి 1 వీక్ లోపలే మీ చేతికి మీ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో లిమిట్ అనేది డిపెండ్స్ అనమాట మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, తర్వాత క్రెడిట్ హిస్టరీని బట్టి, మీరు ఏమైనా లోన్ తీసుకున్నారు లేదా టైంకు కట్టారు లేదా ఇవన్నీ చూసుకునేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి క్రెడిట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మినిమం ఎస్బీఐలో తీసుకున్నట్టయితే మనకి 30,000 నుంచి మనకు లిమిట్ అయితే ఛాన్సన్ చేస్తారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక 30,000 నుంచి స్టార్ట్ చేసుకుని 2-3 లక్షల వరకు అయితే లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కూడా వెంటనే చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, అక్కడ వెళ్ళి క్రెడిట్ కార్డ్ సప్లై చేసుకుని ఎంతవరకు లిమిట్ వస్తుందనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మనం ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేటువంటి ప్రాసెస్ సింపుల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం దీనిలో డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కసా. అంతవరకు జై హింద్.